తూర్పు గోదావరి సామర్లకోటలో ఆదివారం ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మీడియాతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జగన్ పై చినరాజప్ప విరుచుకుపడ్డారు. జగన్ తన భార్య భారతిపై ఈడీ కేసులు నమోదు కావడంతో ఆయనకు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు అని అన్నారు. జగన్ తన తండ్రి హయాంలో వందల కోట్లు అవినీతి డబ్బు సంపాదించి ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు అని అన్నారు. ఆయన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద బురద జల్లేందుకు గ్లోబల్ చేస్తున్నారని అన్నారు. తుని సంఘటనకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధం లేదు అని, జగన్ ఆధ్వర్యంలోనే తుని రైల్వే సంఘటన జరిగిందని ఖండించారు. చంద్రబాబుకు ఏమి సంబంధం లేకపోయినా తప్పుడు ఆరోపణలు చేయడం మంచిది కాదు అని హెచ్చరించారు. అలాగే పీఠాపురంలో మనసులో మాట కాకుండా మాట చెప్పి పీఠాపురంలో చెప్పు కానీ ఈవేళ ప్రజల్లో గౌరవం పోగొట్టుకోవడం జరిగింది. రెండోది వచ్చినప్పటికీ మరి ఆయన భారతి గారు భార్య భారతి గారి మీదుగా ఈడీ మరి కేసులు నమోదు చేయటం, దాని మీద కూడా ఇంకా ప్రక్షేపంలోకి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికీ ఆయన గురించి మన అందరికీ తెలుసు, మన 100,000 కోట్లు సీఎంగా తండ్రి గారు ఉన్నప్పుడు 100,000 కోట్లు సంపాదించడం జరిగింది. సంపాదించిన తర్వాత మరి మేము కూడా రాజాబు కరెక్షన్ బుక్ తెలుగుదేశం పార్టీ వేయడం జరిగింది. అందులో వేసిన తర్వాత నా ఈడీ కూడా ఎంక్వైరీ చేసి 43,000 కోట్లు రికార్డ్ చేసింది. చేసిన తర్వాత కేసు పెడతాం, జైలుకి వెళ్ళటం, 11 కేసులు నమోదు అవ్వటం, జైలుకి వెళ్ళటం, మరి అది కోర్టులు కూడా తిరుగుతున్న పరిస్థితి మన అందరికీ తెలుసు. మరి లేటెస్ట్గా భారతి గారి విషయానికి వచ్చింది, ఎందుకంటే మేము 100,000 కోట్లు చెప్పాం, 43,000 కోట్లు ఐడెంటిఫై అయింది, ఇంకా ఒక 60 కోట్ల వరకు ఉంది. అదే ఇప్పుడు భారతి గారి మీద ఉన్నది ఇప్పుడంతా కూడా. ఇప్పుడు భారతి గారు ఇందులో ఇన్వాల్వ్ అయింది, ఈరోజు కూడా మరి అన్ని సంస్థలతో తప్పుకున్న తర్వాత అన్ని సంస్థలు కూడా ఆవిడకి డైరెక్ట్గా కొనసాగుతుంది అని ఈడీ అభియోగం చేసింది. ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడం కోసం మరి చంద్రబాబు నాయుడు గారి మీద మరి తునిలో కూడా కామెంట్ చేయడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు విమర్శించడం జరిగింది. ఇప్పుడు ఈయన చేసిన తప్పులకి మాకు సంబంధం ఏంటి? మాకు సంబంధం లేదు. ఆయన మరి అనేక తప్పులు చేసి జైలుకి వెళ్ళి కోర్టులు తిరుగుతూ మరి చంద్రబాబు నాయుడు గారి మీద ప్రతిరోజు కూడా చంద్రబాబు నాయుడు మీద కామెంట్ చేసుకుంటూ పోతా ఉన్నాడు ఆయన. అలాగే నేను ఇవాళ తుల్లో జరిగిన సంఘటన కూడా చంద్రబాబు నాయుడు చేశాడని చెప్పడం జరిగింది. చాలా ఆశ్చర్యంగా ఉంది మాకు అందరికీ కూడా, ఎందుకంటే మాకు అందరికీ తెలుసు ఆ రోజు ఎవరు జరిగింది. మరి వైఎస్ఆర్ జగన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. ఆ రోజు తిరుపతి నుంచి గుండాలు వచ్చారు, వచ్చేసారని చెప్పి మన అందరం కూడా చెప్పడం జరిగింది ఆ రోజు. మరి ఎన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు జరిగింది, మరి ఆయన చేసి వీళ్ళు తప్పుకుచ్చుకోవడం కేసులు కూడా నేను మాఫీ చేస్తానని చెప్పడం జరుగుతుంది. అంటే ఆయన ఎలాగే ముఖ్యమంత్రి అవలేడు, హామీలు ఇచ్చకుండా పోతున్నాడు, 100,000 కోట్లు హామీలు ఇస్తున్నాడు, కేంద్ర బడ్జెట్ కూడా సరిపోయిన పరిస్థితిలో ఈరోజు అన్ని హామీలు కూడా ఇచ్చి ప్రజలు మభ్యపెట్టే కరితలు ఏర్పడి ఎవరు నమ్మే పరిస్థితి లేరు. మరి కాపుల విషయానికి వస్తే కాపుల చతుర్థితో చంద్రబాబు నాయుడు గారు కాపుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి కమిషన్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కాపుల కోసం ఆలోచించే మనిషి ఎవరు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు తప్పించి ఈయన కాదు. ఈయనంతా కూడా మోసం చేసి జగ్గంపాటలో మనసులో మాట చెప్పి పిఠాపురం వచ్చి మరి ఇంక ఎవరో ఒత్తిడి మీద చెప్పి ఈరోజు కాపుల గురించి నేనేదో కేసులు తెస్తాను, నేను చంద్రబాబు నాయుడు చేసేటంటే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, ఎందుకంటే ఆయన మాటలు ప్రతిరోజు కూడా ఆయన మాటలు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇవాళ మొదలెట్టి గారిని చూస్తున్నాం, రోజు చంద్రబాబు నాయుడు తిడత తప్పించి రెండో పని ఏమీ లేదు, నేను భవిష్యత్తులో నేను ఇస్తానని చెప్పేది కూడా ప్రభుత్వం నడిపేది కూడా వీళ్ళ 50,000 కోట్లు 100,000 కోట్లు బడ్జెట్ సరిపోయినంత ఆమెనించుకుంటూ ఇవాళ ముందుకు పోతున్నాడు. ప్రజలు ఎవరు నమ్మరు, ఎందుకంటే ఇవాళ భారత గారిని కేసు పెట్టిన తర్వాత మరి బీజేపీ మరి ఎందుకు పెట్టింది? ఆవిడ తప్పు చేసి ఉండే ఇప్పుడు బయటకు వచ్చింది, ఇప్పుడు పెట్టింది. ఏదో చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ సంబంధం, చంద్రబాబు నాయుడు గారు ఏదో పెట్టించాడని చెప్తాడు. చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏంటి? చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ ఎప్పుడో చెడిపోయింది. వేళ బీజేపీ వాళ్ళు ప్రజల హామీ ప్రకారం చంద్రబాబు నాయుడు రావడం కోసం ప్రజలు మభ్యపెట్టడం కోసం చేస్తున్నాడు. ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కేంద్రం ఒప్పించి వీళ్ళ కాపు న్యాయం చేసే పరిస్థితి చంద్రబాబు నాయుడు ఉంది తప్ప వీళ్ళ జగన్ వలన లేదు, పవన్ కళ్యాణ్ వలన కూడా లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా వేళ అధికారంలో రాలేడు, ఎందుకంటే ఇవాళ పరిస్థితి చూస్తున్నాం. ఆయన రోజుకో మాట మాట్లాడుతూ ముందుకెళ్తున్నాడు, ఆయన కూడా రాలేడు. ఇవాళ బలంగా చంద్రబాబు నాయుడు అభివృద్ధి కార్యక్రమం ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు ఇవాళ చంద్రబాబు నాయుడు బ్రహ్మరథం పడుతున్నారు. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పట్టి చంద్రబాబు నాయుడుకి మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పుకోరు.